నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభా దిస్ ఇస్ తేజస్వి పిఠాపురం నుంచి పవన్ పోటీ ప్రకటన సమయంలో అక్కడ టీడీపీ గా వర్మ ఉన్న సమయంలోనే ఎమ్మెల్సీ హామీ దక్కింది పవన్ గెలుపుకు సహకరించాలని చంద్రబాబు నాడు కోరారు పవన్ కు భారీ మెజారిటీ వెనుక వర్మ కష్టపడ్డారని జనసేన నేతలు అభినందించారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఎమ్మెల్సీ ఆయనకే ఇవ్వనున్నారు అదే విధంగా వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనే వైసీపీ నుంచి రాధా టీడీపీలో చేరారు అప్పుడు ఎన్నికల్లో పోటీకి సీటు దక్కలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారంలోకి రాలేదు తాజా ఎన్నికల్లోనూ కూటమి గెలుపు కోసం పనిచేశారు పవన్ తోనూ సన్నిహితంగా ఉంటున్నారు దీంతో ఇచ్చిన హామీ మేరకు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఎన్నికల సమయంలో మరికొందరికి ఇదే తరహాలో ఎమ్మెల్సీ హామీలు దక్కాయి తొలి విడతలో ఈ ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఖాయంగా కనిపిస్తున్నాయి రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది అదే రోజు నామినేషన్ల దాఖల ప్రక్రియ మొదలవుతుంది వాటి దాఖలకు జులై రెండున తుది గడువుగా పేర్కొన్నారు మర్నాడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు జులై ఐదుగా ఈసీ పేర్కొంది అనివార్యమైతే జులై పన్నెండవ తేదీన పోలింగ్ జరుగుతుంది అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా మరో ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యపై అనర్హత వేటుపడటంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి ఈ రెండు స్థానాలు కూటమి అభ్యర్థులకు ఏకగ్రీవం కానున్నాయి వైసీపీకి అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ చేసే అవకాశం లేదు ఈ పదవులపైన చంద్రబాబు పవన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం